మనకున్న మూడు మ్యాక్రో న్యూట్రియంట్స్ నుండి పర్ గ్రామ్ కార్బ్ ప్రోటీన్ల నుండి మనకు 4 క్యాలరీస్ లభిస్తాయి, కానీ ఫ్యాట్ నుండి 9 క్యాలరీస్ లభిస్తాయి. ఫ్యాట్ను తీసుకొని చాలా రకాలుగా మిత్స్ ఉన్నాయి. కొందరు ఫ్యాట్స్ అనేవి బ్యాడ్ అని, మరికొందరు గుడ్గా భావిస్తారు. నా పర్సనల్లీ నేను కూడా ఫ్యాట్ను బ్యాడ్గానే భావిస్తాను. ఫ్యాట్ వలన హార్ట్ అటాక్, అదేవిధంగా బరువు పెరిగే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మీరు జిమ్ జాయిన్ అయిన తర్వాత మీ ఫిట్నెస్ ట్రైనర్ మీకు ఒక డైట్ ప్లాన్ ఇస్తే దానిలో స్ట్రిక్ట్గా బటర్కు బదులు ఆలివ్ ఆయిల్ను వాడమని మీకు ఆలివ్ ఆయిల్లో 100% ఫ్యాట్ అనేది ఉంటుంది, కానీ బటర్లో 70-80% ఫ్యాట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత కూడా మీకు ఆలివ్ ఆయిల్ని వాడమని సలహా ఇస్తారు. ఆలివ్ ఆయిల్ హెల్త్కి ఎందుకు మంచిది, బటర్ అనేది అన్హెల్తీ ఎందుకు అని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీరు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఆలివ్ ఆయిల్లో 100% ఫ్యాట్ ఉంది కదా, బటర్ కన్నా ఆలివ్ ఆయిలే అన్హెల్తీ కదా అని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ మీరు ఫ్యాట్ గురించి ఈ వీడియోలో ఫస్ట్ తెలుసుకుందాం. ఫ్యాట్ని తీసుకునే ఆవశ్యకత ఎంత ఉందో నేను మీకు చెప్తాను. మీరు ఫ్యాట్ తింటున్నప్పుడు అది మీ బాడీలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది, దాన్ని ట్రైగ్లిజరైడ్ అంటాము. ఈ ఫ్యాట్ మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మన స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ లేయర్ చల్లని గాలిని మన బాడీలో రాకుండా ఆపుతుంది. దీని ద్వారా మన బాడీ టెంపరేచర్ నార్మల్గా ఉంటుంది. అదేవిధంగా మన బాడీలో ఉండే ఆర్గాన్స్ కూడా ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. మన కిడ్నీలో ఉండే అడ్రినల్ గ్లాండ్ కింద కొద్దిగా కొవ్వు పట్టిన భాగం అనేది ఉంటుంది. ఆ భాగం వచ్చేసి కిడ్నీను షాక్ కాకుండా డ్యామేజ్ల నుండి కాపాడుతూ వస్తుంది. అదేవిధంగా ఫ్యాట్స్ అనేవి విటమిన్స్ను బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. ఫ్యాట్స్ అనేవి గ్లూకోజ్లో కన్వర్ట్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది. గ్లూకోజ్గా కన్వర్ట్ అయిన తర్వాత కార్బోహైడ్రేట్స్ ఇచ్చే శక్తి కన్నా 6 రెట్లు ఎక్కువగా ఈ ఫ్యాట్స్ అనేవి మనకు ఎనర్జీని ఇస్తాయి. అదేవిధంగా ఫ్యాట్స్ను బర్న్ చేయాలనుకుంటే మనకు చాలా టైం పడుతుంది, అందుకే మనం ఫ్యాట్స్ను చాలా తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాట్స్ 2 రకాలుగా ఉంటాయి, శాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్. శాచురేటెడ్ ఫ్యాట్స్ నార్మల్ టెంపరేచర్లో కూడా సాలిడ్గా ఉంటాయి, వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి బటర్, చెడర్ చీజ్. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 2 రకాలుగా ఉంటాయి, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, వీటిని ఓలిక్ యాసిడ్ అని కూడా అంటాము. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, వీటిని లియోనిలైనిక్ యాసిడ్ అని కూడా అంటాము. ఇవి నార్మల్ టెంపరేచర్లో లిక్విడ్స్ రూపంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఫ్లాక్సీడ్ ఆయిల్, వాల్నట్ ఆయిల్. ఒక రీసెర్చ్లో భాగంగా సాచురేటెడ్ ఫ్యాట్కు బదులు అన్సాచురేటెడ్ ఫ్యాట్ని తీసుకుంటే హార్ట్ హెల్దీగా ఉంటుందని మనకు ఆ రీసెర్చ్ తెలుపుతుంది. అన్సాచురేటెడ్ ఫ్యాట్ యొక్క బెస్ట్ సోర్స్ వచ్చేసి ఫిష్ ఆయిల్. ఇది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, అదేవిధంగా ADHD సింటమ్స్ను, డిప్రెషన్ను, ఫ్యాట్ స్టోరేజ్ను కూడా తగ్గిస్తుంది. ఇదే కాకుండా అన్సాచురేటెడ్ ఫ్యాట్లో మరొక కేటగిరీ ఉంది, ఆ ఫ్యాట్ వచ్చేసి ట్రాన్స్ ఫ్యాట్. ఇది చాలా అన్హెల్దీ, దీని ద్వారా మనకు LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఈ LDL అనేది హార్ట్కు సంబంధించిన వ్యాధులు అనేవి తెప్పిస్తుంది. చాలా వరకు ఫుడ్ మేకింగ్ ఇండస్ట్రీలో ట్రాన్స్ ఫ్యాట్ని యూజ్ చేస్తారు, అది కూడా వాటి ప్రోడక్ట్స్లో ట్రాన్స్ ఫ్యాట్ను వాడతారు. వాటిని ఎందుకు వాడతారంటే ప్రోడక్ట్స్ ఎక్కువ రోజులు ఉండటానికి, అదేవిధంగా పాడు కాకుండా ఉండటానికి ఈ ట్రాన్స్ ఫ్యాట్ను వాడతారు. ఏదైనా ప్రోడక్ట్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉందో లేదో కనుక్కోవడానికి ఫస్ట్ దాని ఇంగ్రీడియంట్ లిస్ట్ని చెక్ చేయండి. దాంట్లో హైడ్రోజనేటెడ్ ఆయిల్ అని ఉంటే దానిలో ట్రాన్స్ ఫ్యాట్ ఉన్నట్లే. కానీ లేబుల్లో ట్రాన్స్ ఫ్యాట్ 0 ఉండి ఆ తర్వాత ఇంగ్రీడియంట్ లిస్ట్లో హైడ్రోజనేటెడ్ ఆయిల్ మిక్సింగ్ అని ఉంటే దాంట్లో కూడా ట్రాన్స్ ఫ్యాట్ ఉన్నట్లే. సో మీరు జాగ్రత్తగా ఉండాలి, బయట వస్తువులు తీసుకునే టైంలో దాని ఇంగ్రీడియంట్ లిస్ట్ను చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్లోకి వద్దాం. ఆలివ్ ఆయిల్లో సాచురేటెడ్ ఫ్యాట్ 12%గా, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 88%గా ఉంటుంది. కానీ బటర్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ 61%గా, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 33%గా ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్ 6% ఉంటుంది, కానీ ఆలివ్ ఆయిల్లో ట్రాన్స్ ఫ్యాట్ అసలు ఉండదు. ఈ కారణం వల్లనే బటర్ అనేది మనకు అన్హెల్దీగా తెలుస్తుంది. 2000 క్యాలరీల లెక్క ప్రకారం మనకు డైలీ 30-55 గ్రామ్స్ ఫ్యాట్ అనేది మనకు అవసరం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంత ఫ్యాట్ తీసుకోవాలి, ఏ ఫ్యాట్ తీసుకోవాలనేది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనకు తెలుసుకున్న విషయం ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది మన బాడీకి చాలా మంచిదని మనం తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మీ సూచనలు, సలహాలను మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్గా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.